हाय हेलो वेलकम बैक टू अवर चैनल मीरा ऑल इन वन वीडियो चेसी आदि जैकेट कोलतला तो ब्लाउज कटिंग अने मैं वीडियो चूप्चोनाम का वीडियो स्किप लास्ट वर की चूस फस्ट 80 सेंटीमीटर्स क्लॉथ मैं तस्कना मुझे मड़त कोसम हाफ इंच अने मैं ఒక మార్జిన్ అది తీసుకున్నాం కదా ఆ తర్వాత మనం ఏ జాకెట్ తీసుకున్నాము ఆదికి ఆ జాకెట్ కరెక్ట్ గా సరిగ్గా పెట్టుకోవాలి చాలా బాగా పర్ఫెక్ట్ గా పెట్టుకోవాలి ఆ తర్వాత ముందుగా నడుం దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకోవాలి కొలత ఆది ప్రకారం ఆ తర్వాత మనం అన్ని కూడా కరెక్ట్ గా చూసుకోవాలి ఎంత కరెక్ట్ గా పెట్టుకుంటే అంత కరెక్ట్ గా బాగా వస్తుంది కాబట్టి ఆ తర్వాత భుజాల దగ్గర డాట్స్ అనేది పెట్టుకోవాలి ఆది జాకెట్ ప్రకారం ఆ తర్వాత చూడండి నేను మూడు డాట్లు కూడా పెట్టేసాను ఆ తర్వాత చంక దగ్గర డాట్స్ పెట్టి ఒక 2 ఇంచెస్ అనేది నేను ఒక మార్జిన్ అనేది తీసుకున్నాను ఎందుకంటే ఎక్కువ ఖర్చులు పెట్టుకుంటే జాకెట్ తర్వాత ఒకవేళ లూజ్ అయినా టైట్ అయినా మనం విప్పుకోవడానికి కుదురుతుంది కాబట్టి అది అందుకని మేము ఒక 2 ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాం మీరు కూడా తీసుకుంటే బెటర్ అది మీ ఇష్టం మేమైతే ఎక్కువ తీసుకున్నాం ఎందుకంటే కుట్టేటప్పుడే పర్ఫెక్ట్ గా కుదరాలి కాబట్టి ఇప్పుడు వచ్చేసి నెక్ ఇండి నెక్ దగ్గర నేనైతే గోల్ గా మెజర్మెంట్ అది తీసుకున్నాను నెక్ దగ్గర గీసాను దాని షేప్ అనేది రౌండ్ గా రావాలండి నెక్ దగ్గర లేదంటే మాత్రం స్టిచ్చింగ్ అనేది బాకుదద్దు కాబట్టి రౌండ్ గా రావాలి రౌండ్ గా వచ్చి మనం మెజర్మెంట్స్ కరెక్ట్ గా పెట్టుకుంటేనే మనకి కట్టింగ్ అనేది బాగా వస్తుంది స్టిచ్ చేయడానికి కూడా బాగా బాగుంటుంది ఇంకా ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయి మేమైతే డాట్స్ పెట్టుకున్నాం నెక్ అనేది తీసుకున్నాం ఇప్పుడైతే డాట్స్ పెట్టిన చోటల్లా నేను మార్జిన్ అది తీసేసుకున్నాను చూసారా మేము అయితే చాలా పర్ఫెక్ట్ విధానంగా చెప్తున్నాం కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి వీడియోని ఈ విధంగా గనక మీరు కొలతలు తీసుకొని జాకెట్ కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది మేము కుట్టిన జాకెట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మా కటింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను ఏ విధంగా చేస్తున్నానో చూడండి మేమైతే మొత్తం కూడా నెక్ దగ్గర చంకల దగ్గర నడుం దగ్గర కూడా మేము మార్జిన్ తీసుకున్నాం కదా ఇప్పుడు చంక దగ్గర లోత్ అనేది మనం చూసుకోవాలి ఒకవేళ మనం లోతు కిందకి ఉండాలంటే మనం నేను గీసుకుంటున్న గీత పైకి గీసుకోవాలి నేను ఏ విధంగా గీసుకున్నానో ఆ విధంగా గీసుకోవాలండి లేదు నెక్ అనేది ఇంకా కిందకే ఉండాలి బ్యాక్ సైడ్ కిందకు ఉండాలనుకుంటే కనుక మీరు కిందకు అనేది గోల్గా గీసుకోవచ్చు మనకు నెక్ ప్రకారం మనం గీసుకోవచ్చు షేప్ అనేది వస్తుంది కాబట్టి ఇప్పుడు అన్ని మెజర్మెంట్స్ కూడా మేము కరెక్ట్గా పెట్టుకొని ఆది జాకెట్ ప్రకారం మేమైతే గీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి కట్ చేయడం కూడా చాలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలండి మనం ఎంత బాగా పెట్టి మెజర్మెంట్ అనేది పెడతామో అంత బాగా మనకి జాకెట్ వస్తుంది మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్కి బాగుంటుంది బ్లౌజ్ అనేది మనం ఏ మెజర్మెంట్ అయితే తీసుకున్నామో ఆ మెజర్మెంట్ కూడా కరెక్ట్గా వస్తుంది మనం తీసుకున్న మెజర్మెంట్ కన్నా కొంచెం ముందుగా పెట్టి కట్ చేసుకోవాలండి అదే మార్జిన్ మీద కాకుండా కత్తిరాన్ని కొంచెం ఎదరికి పెట్టి తీసుకోవాలి ఎందుకంటే క్లాత్ అనేది మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం పోతుంది కాబట్టి కుట్లకి కాబట్టి నేను కొంచెం పైకే కట్ చేసుకున్నాను మీరు కూడా అదే చేసుకుంటే బెటర్ చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను ఒకసారి చూపిస్తున్నాను నా కట్టింగ్ అయితే ఇలా అయింది జాకెట్ బాగా వచ్చింది కదా ఇదైతే మెడకి నడుం దగ్గర మనం మడత పెట్టుకుని కుట్టుకుంటాం కదా అది చూపిస్తానన్నమాట ఆ తర్వాత ఆ కట్టింగ్ అయిన తర్వాత ఇప్పుడు మనం మిగిలిన క్లాత్ ఉంది కదండి జాకెట్ బ్యాక్ సైడ్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్కి కావాల్సిన ఉక్కీసులకి అంతేకాకుండా కాజాలకి సరిపోయే క్లాత్ అయితే తీసుకున్నాం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి చూడండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ముక్కని ఆ జాకెట్ బ్లౌజ్ని మనం కరెక్ట్గా క్రాస్గా పెట్టుకోవాలండి మిగిలిన క్లాత్ మీద ఎందుకంటే మనం ఎంత పర్ఫెక్ట్గా పెట్టుకుంటే అంత పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేయడం కుదురుతుంది ముందుగా అయితే నేను పెట్టుకున్న మెజర్మెంట్ మీద మనం నెక్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే అది డౌన్కి పెట్టుకుంటే కనుక
బాగా రౌండ్ పెట్టుకుంటే బాగా రాదండి, కాబట్టి మనం కొంచెం డౌన్గా పెట్టుకోవాలి. స్ట్రైట్గా పెట్టుకుంటే బాగా రాదు. చూపిస్తున్నాను చూసారా, నేను డాట్స్ పెట్టుకుంటున్నాను కదా, ఆది జాకెట్ మెజర్మెంట్ ప్రకారమే మనం పెట్టుకోవాలి. అప్పుడు మనకి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది బాగా కుదురుతుంది. చూడండి, నేను కట్ చేసిన ముక్క ఆ జాకెట్ ప్రకారం నేను పెట్టుకున్నాను డాట్స్ అయితే. ఆ తర్వాత ఉక్కీసులది కూడా మూడో ఉక్కీస్ దగ్గర మేము డాట్ అనేది పెట్టుకున్నాము ఆ మెజర్మెంట్ ప్రకారం. ఆ తర్వాత మేము ఉక్కీస్ మెజర్మెంట్ పెట్టుకున్నాం కదా, చూడండి నేను డాట్ అనేది పెట్టాను కదా, మీకు చూపించాను. అదేవిధంగా మనం సైడ్ జాకెట్ సైడ్ మనం భుజాల దగ్గర ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కరెక్ట్గా చూసుకోవాలి. ముందైతే భుజాల దగ్గర పెట్టాను డాట్ అనేది, ఆ తర్వాత కింద డౌన్లో అది ఎక్కడ వరకు వచ్చిందో చూసుకొని దాని లోపల మనం డాట్ అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత కింద చెంక కింద మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. నేను మా అర్జాగి ప్రకారం డాట్ అయితే పెట్టుకున్నాను. అన్ని డాట్స్ కూడా అయిపోయినాయి, అంటే ఆ అర్జాగి ప్రకారం నేను ఫ్రంట్ సైడ్ కూడా కావాల్సిన మెజర్మెంట్స్ అన్నీ కూడా డాట్స్ పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఆ డాట్స్ అన్నీ కలిపి ఒక మార్జిన్ లాగా గీస్తున్నాను అన్నమాట. మార్జిన్ అనేది గీసుకుంటే మనకి కట్ చేయడానికి కూడా చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు కూడా ఆది బ్లౌజ్ ఉందంటే కూడా దాని ప్రకారం మనం మెజర్మెంట్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా పెట్టుకోవాలి. మనకి కొత్తగా మామూలు పేపర్ కొలతలు పెట్టి తీయడం కన్నా ఇలా ఆది జాకెట్ బ్లౌజ్తో తీయడం చాలా బెటర్ అన్నమాట. ఎందుకంటే ఆది బ్లౌజ్తో కరెక్ట్గా అనేది మెజర్మెంట్స్ బాగుంటాయి కాబట్టి. ఇక్కడ మాకు చిన్న క్లాత్ అనేది తక్కువ వచ్చింది, నేను తర్వాత అటాచ్ అనేది చేసుకుంటాం బ్లౌజ్ ముక్కలతో తర్వాత. ఇప్పుడు బ్లౌజ్ మొత్తం మార్జిన్ అయితే గీసేసాం కదా, ఇప్పుడు కింద నడుం దగ్గర కొంచెం రౌండ్గా షేప్ అనేది మనం గీసుకొని, నేను గీసుకుంటున్నాను చూడండి వీడియోలో, గీసుకుంటే మనకి బ్లౌజ్ మెజర్మెంట్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినట్టే అని అర్థమవుతుంది. ఎందుకంటే మనకి షేప్ అనేది కూడా వచ్చింది. చూడండి ఒకసారి, నేను బ్లౌజ్ మీద గీసాను కదా, షేప్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం షేప్ను బట్టి అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా వచ్చాయి కదా, ఇప్పుడు మనం ఈ షేప్ను బట్టి మనం కట్ చేసుకోవాలి. నేను ముందే చెప్పాను, గీసిన దాని మీద కొంచెం కింద కనుక మనం కట్ చేసుకుంటే క్లాత్ అనేది స్టిచ్చింగ్లో పోతుంది కాబట్టి మనకి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా కూడా ఉంటుంది కుట్టేటప్పుడు. నేను కట్ చేసుకుంటున్నాను చూడండి. బ్లౌజ్ ఎప్పుడూ కూడా మనం కరెక్ట్ మెజర్మెంట్స్తో మనం ఆది బ్లౌజ్ తీసుకున్నా, ఒకవేళ కొంతమంది పేపర్ కొలతలతో కూడా కట్ చేస్తారు, అంతేకాకుండా మామూలుగా ఆది బ్లౌజ్ మీద టేప్ పెట్టి ఆ కొలతలు చూసి మామూలు టేప్ పెట్టి కూడా చేసేస్తారు. మాకైతే ఆది బ్లౌజ్తో ఈజీగా అనిపించింది కాబట్టి మేమైతే ఆది బ్లౌజ్ కొలతలతో జాకెట్ అనేది మీకు ఈ వీడియోలో చేసాము. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాము. నేను ఫ్రంట్ పార్ట్ కూడా మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకుని అన్ని కొలతలు కూడా చూసుకొని మేము మార్జిన్ అని గీసుకుని కట్ చేస్తున్నాము. ఫ్రంట్ పార్ట్కి ఇంకా సంబంధించిన ముక్కలు కూడా ఉంటాయి, ఫ్రంట్ పార్ట్కి సంబంధించినవి కూడా ఇంకా ఉంటాయి, అవి కూడా కట్ చేసుకుంటున్నాము మేము కూడా. అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మేము కంపల్సరీ రిప్లై అన్నది ఇస్తాం. అంతేకాకుండా మీరు అడిగిన క్వశ్చన్కి మేము ఆన్సర్ చేస్తాం. అంతే వీడియో కూడా పెట్టేలా ఉంటే పెట్టి కూడా చూపిస్తాం. ఈ జాకెట్ విషయంలో డౌట్స్ అయితే ఉంటే కామెంట్లు చెప్పండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట. ఫ్రంట్ జాకెట్ పార్ట్ అనేది కట్ చేసి పక్కన పెట్టుకున్నాం మేము. ఇప్పుడు హ్యాండ్స్కి మిగిలిన క్లాత్ సరిసమానం గీసి సాఫ్ట్గా పెట్టుకుని సాఫ్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్నాను కదా, ఒక ఇంచు మార్జిన్ అనేది గీసుకున్నాను, ఎందుకంటే స్టిచ్చింగ్లో పోతుంది కాబట్టి. ఇప్పుడు హ్యాండ్స్ ఆది జాకెట్ పెట్టి మనం ఆ హ్యాండ్స్ ఎంతవరకు ఉన్నాయో దాని ప్రకారం మనం డాట్స్ అనేది పెట్టుకోవాలి మెజర్మెంట్కి. ఇప్పుడు చూడండి, ఆది బ్లౌజ్కి హ్యాండ్స్ ఎంతవరకు ఉన్నాయో మేము అంతవరకు ఫస్ట్ డాట్ పెట్టుకున్నాను. ఆ తర్వాత భుజం దగ్గర ఒక డాట్ పెట్టుకున్నాను. హ్యాండ్స్ ఇంకా కొంచెం పొడుగు కావాలి అనుకుంటే కనుక మనం మధ్యలో ఇంకో డాట్ అనేది పెట్టుకున్నాను నేను, ఎందుకంటే హ్యాండ్స్ కొంచెం పొడుగు కావాలి అనుకుంటే ఆ డాట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత హ్యాండ్స్ లాస్ట్లో చెంక దగ్గర వరకు కూడా హ్యాండ్స్ అనేవి ఉంటాయి కదా, కరెక్ట్గా పెట్టుకుని మనం లాస్ట్లో హ్యాండ్స్ ఆఖరి చివరన ఆది జాకెట్ ప్రకారం లాస్ట్లో కూడా ఒక డాట్ అనేది పెట్టుకోవాలి చివర ఎండింగ్లో. ఇప్పుడు చూడండి, నేను మార్జిన్ అనేది గీసుకుంటున్నాను.
నేను ముందే చెప్పాను త్రీ డాట్స్ పెట్టుకున్నాను దాంట్లో వన్ టూ ఏంటంటే హ్యాండ్స్ పొడవు అనమాట ఫస్ట్ గీసుకున్నది పొడవు కావాలితే అక్కడ వరకు మనం కట్ చేసుకొని పొడవుగా పెట్టుకోవచ్చు హ్యాండ్స్ అనేవి లేదు పొట్టిగా కావాలితే ఫస్ట్ పెట్టిన డాట్ అనే డాట్ వరకు మనం గీసుకొని అక్కడ వరకు కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది అక్కడ వరకే వస్తుంది కాబట్టి హ్యాండ్స్ ఎవరికైనా పొడుగు పొట్టి కావాలనుకుంటే దాన్ని బట్టి మనం మెజర్మెంట్ అనేది పెట్టుకోవాలి నేను మధ్యలో పెట్టాను కదా డాట్ అక్కడ వరకు కట్ చేసుకుంటాను ఎందుకంటే హ్యాండ్స్ కొంచెం పొడుగ్గా ఉంటే బెటర్ కాబట్టి మేము పెట్టుకున్న ఆది బ్లౌజ్ కన్నా కొంచెం పొడుగు కావాలని కొంచెం ఎక్కువగా కట్ చేసుకున్నాం ఇప్పుడు హ్యాండ్స్లో చిన్న కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం ఆ తర్వాత హ్యాండ్స్ పక్కకు పెట్టి చిన్నగా క్రాస్గా చిన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా క్రాస్గా ఒక షేప్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు బాగా వస్తుంది ఇప్పుడైతే కట్ చేసుకున్నాను హ్యాండ్స్ అయితే అయిపోయింది చూసాను నేను చూపిస్తున్నాను క్రాస్గా అనేది చిన్న కటింగ్ అయితే చేశాను హ్యాండ్స్కి నేను హ్యాండ్స్ కూడా అయిపోయినాయి అన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉక్కీసుల దగ్గర కింద మనకి షేప్ కింద రావడానికి తెలుసు కదా పట్టీలు అనేది కట్ చేస్తూ ఉంటాం కదా లావుగా కొంతమంది లావుగా స్టిచ్ చేస్తారు కొంతమంది పల్చగా స్టిచ్ చేస్తారు క్లాత్ లేకపోతే మేమైతే మెజర్మెంట్ అయితే తీసుకున్నాం దాని సరిపడా ఆది బ్లౌజ్ ప్రకారం దాని ప్రకారం కట్ చేసాం ఇంకా కొంచెం అందంగా ఉండాలంటే వేరే క్లాత్లైనా మనం ఇదే మెజర్మెంట్తో కట్ చేసుకొని దాంతో కలిపి స్టిచ్ చేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు నేను స్టిచ్చింగ్లో మేము అలాగే చేసాం అది కూడా మీకు స్టిచ్చింగ్ వీడియోలో నేను చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియో అనేది పార్ట్ టూ కింద పెడతాం ఎందుకంటే వీడియో అనేది చాలా లాంగ్ అయిపోయింది కదా అందుకు ఇప్పుడైతే చూడండి ఫ్రంట్ పార్ట్లో మేము కింద ఉక్కీసుల దగ్గర షేప్ల కోసమని కట్ చేసుకుంటున్నాం దీని ఇదైతే ఈ క్లాత్ అయితే చూస్తున్నారు కదా కావాల్సిన క్లాత్ తీసుకొని వేస్ట్ క్లాత్ అనేది మనం కట్ చేసేసుకోవాలి నేను కట్ చేసుకున్నాను కదా అదేవిధంగా కట్ చేసేసుకోవాలి దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు ఎవరైనా కూడా మమ్మల్ని అడగచ్చు ఇంకా మంచి మంచి వీడియోలు అనేది మేము చేస్తాం స్టిచ్చింగ్ గురించి వేరే వేరే మోడల్స్ ప్రజెంట్ అయితే ఫస్ట్ జాకెట్ గురించి పెడుతున్నామన్నమాట చూసారు కదా ఫ్రంట్ పార్ట్లో జాకెట్ ఉక్కీసుల దగ్గర అండ్ కాళ్ళ దగ్గర కింద షేపుల కింద పట్టీలు అనేది వేస్తాం కదా అవి అయితే నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను టూ సైడ్స్ కూడా కట్ చేసుకున్నాను అన్నమాట చూస్తున్నారు కదా మీరు టూ సైడ్స్కి సరిపోయినంత కట్ చేసుకున్నాం మేము ఈ క్లాత్ మాకు తక్కువైంది ఇంకా మందంగా ఉండాలని చెప్పి మేము వేరే క్లాత్ అనేది ఇదే మెజర్మెంట్తో కట్ చేసుకున్నాం అది మేము స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో బాయ్.